హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు శ్రావణి సింహ వ్లాగ్స్. ఈరోజు మనము టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. చూడండి, మేము ముగ్గురం మ్యాచింగ్ డ్రెస్సెస్ వేసుకున్నాము. చూడండి, చూపిస్తా చూపిస్తా. మీరు ఇద్దరు నిల్చోండి, మిమ్మల్ని ఇద్దరిని చూపిస్తా. నువ్వు కూడా నిల్చోండి అవకాశం. చూడండి, మేము ముగ్గురం ఒకటే డ్రెస్సెస్ వేసుకున్నాం అనమాట, అందుకే వీడియో తీస్తున్నాను. బాగున్నాయా మా ముగ్గురి కలర్ కాంబినేషన్స్? చూడండి, ముగ్గురి సేమ్ కలరు, అసలు అనుకోకుండా తీసుకున్నాం అనమాట. ఈరోజు మేము సాయిబాబా టెంపుల్కి వెళ్తున్నాము. వీలైతే అక్కడ కూడా వీడియో తీస్తాను. ఇంతవరకు అక్కడ వీడియో పెట్టలేదు కదా. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. చూస్తున్నారు కదా, మేము సాయిబాబా టెంపుల్కి వచ్చేసామండి. చూడండి ఎంత గ్రీనరీగా, చెట్లు కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ, అందుకే వీడియో తీశాను. చాలా బాగుంది కదా. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. అంటే ఇక్కడ బద్వేల్లో ఉన్న వాళ్ళకైతే తెలిసే ఉంటుందండి, ఐ మీన్ యూట్యూబ్ అంటే ఇంకా బయట నుంచి కూడా చూస్తూ ఉంటారు కదా, వాళ్ళందరి కోసం అనేసి కూడా నేను ఈ వీడియో షేర్ చేసుకుందాం అనేసి తీశాను. టెంపుల్ అయితే చాలా బాగుందండి. ఎవ్రీ థర్స్డే చాలా బాగా జరుగుతుంది, హారతి అన్నీ కూడా బాగా జరుగుతాయి అన్నమాట. మేము వెళ్ళింది అయితే ఆఫ్టర్నూన్, హారతి అయిపోయిన తర్వాత ఇది వీడియో తీస్తున్నాను. చూసారా ఎంత రష్గా ఉందో. ఎప్పుడైనా సరే థర్స్డే టైంలో చాలా బాగా వస్తారండి హారతి టైంకి. ఇట్లా హారతి అయిపోయిన తర్వాత భోజనాలు కూడా పెడతారు ప్రతి థర్స్డే రోజు ఫెస్టివల్స్ రోజులలో. ఇక్కడ వచ్చేసి ఎవ్రీ థర్స్డే కూడా చాలామంది మొక్కొని ఉంటారు కదా, వాళ్ళు ఇస్తారన్నమాట. మనీ ఇస్తే ఆ రోజుకి వాళ్ళు చేసి పెడతారనమాట. వాళ్ళ నేమ్స్ అది కూడా బోర్డు మీద రాండి. చాలా బాగా జరుగుతుంది, చూస్తున్నారు కదా ఎంత రష్గా ఉందో. ఆ రోజు అనుకోకుండా మా పక్కింట్లో అక్క కూడా వెళ్ళింది అనమాట సాయిబాబా టెంపుల్కి. ఇంకా మా పిల్లలు కూడా మనము వెళ్దామని అన్నారు. మళ్ళీ మా హస్బెండ్ కూడా వచ్చి సరే ఈరోజు వెళ్దాంలేండి హారతి టైంకి అని అన్నారనమాట. అందుకని ఇంకా అందరికీ అలా అనిపించింది, పిల్లలకు కూడా హాలిడే ఉండింది అనమాట ఆ రోజు. అందుకని టెంపుల్కి వెళ్ళి బాబాని దర్శనం చేసుకొని చక్కగా వచ్చామన్నమాట. చూడండి టెంపుల్ ప్రాంగణం అంతా కూడా చూపిస్తున్నాను. లోపల టెంపుల్ అంతా ఇంత పెద్దగా ఇంత బాగా ఉంటుందండి, నీట్గా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు టెంపుల్. చూడండి బాబాని ఇంకొంచెం దగ్గరికి వెళ్ళాక కూడా చూపిస్తాను. ఆ ముందు రోజు ఫెస్టివల్ జరిగింది కదా ఉగాది, ఉగాది టైంలో చేసిన డెకరేషన్ అనుకుంటా. ఇదంతా కూడా చాలా బాగా డెకరేట్ చేస్తారు ఫెస్టివల్స్ ఆ టైంలో అంతా కూడా. బాబాని చూస్తూ ఉంటే అలా చూడాలనిపిస్తుంది అనమాట. షిరిడీలో కూడా చాలా బాగుంటుంది కదా. మా పిల్లలేమో ఇలా దర్శనంకి వెళ్ళేలోపు ఇట్లా పైకి ఎక్కడం దిగడం. ఈ వీడియో మీకు నచ్చితే గనక లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో చివరికి చూడండి. కావ్య
చూస్తున్నారు కదా, ఇట్లా దర్శనం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా భోజనం కోసం అనేసి వెళ్తున్నాం అన్నమాట. ఇది టెంపుల్కి పక్కనే ఇట్లా చాలా పెద్దగా ప్రాంగణం అంతా ఉంటుంది అన్నమాట. భోజనాలు ఇక్కడంతా అరేంజ్ చేస్తారు. ఇంకో వీడియో కూడా ఉందండి, ఈ వీడియోని కంటిన్యూగా చూడండి చివరి వరకు. చూస్తున్నారు కదా ఇక్కడ ఇట్లా అందరు భోజనాలు తింటున్నారన్నమాట. మేము కూడా వెళ్తున్నాం, ఇంకా ఉండేది కూడా ఇక్కడే అన్నమాట. ప్రసాదాలు కూడా అన్నీ ఇక్కడే వండుతారు. ఫెస్టివల్స్ టైంలో థర్స్డేస్ గురు పౌర్ణమి రోజు చాలా బాగా జరుగుతుంది అన్నమాట. చూడండి ఇంకా మేము పెట్టించుకున్నాము మన రాయలసీమ స్పెషల్ ఆకుకూర పప్పు విత్ సంగటి నలిచిన కారం. నలిచిన కారం ఎంతమందికి ఇష్టం అండి? నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. చాలా బాగుంటుంది కదా. మా పిల్లలు చూడండి సంగటి అనగానే అంత దూరంగా ఉన్నారన్నమాట. ఇక్కడ ఇంకా తిన్న తర్వాత ఇక్కడ ఇదేమంటారు అబ్బా, ధుని అంటారు కదా, ఇక్కడ ధుని దగ్గరికి వచ్చానన్నమాట. చూడండి ధుని వెలుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ రాజరాజేశ్వరి దేవి టెంపుల్కి వచ్చానండి. నాకు చాలా స్పెషల్ అన్నమాట అమ్మవారు అంటే, ఎందుకంటే మా ఇద్దరు పిల్లలు కూడా అమ్మవారికి కోరుకుంటేనే ఇద్దరు కూడా పుట్టారన్నమాట. మీరు కూడా ఎవరైనా మీ కోరికలు నెరవేరాలంటే అమ్మవారు మీకే చెప్పుకొని నిమ్మకాయ ద్వీపము నెయ్యితోటి వెలిగించండి. నెయ్యి ద్వీపము నిమ్మకాయతో ఫస్ట్ వారం అయితే ఒక హాఫ్ నిమ్మకాయ చేసి ఒక నిమ్మకాయలో హాఫ్ చేస్తాం కదా, దాన్ని రివర్స్లో తిప్పి అందులో నెయ్యి ద్వీపం వెలిగించండి. అట్లా ముగ్గు వేసి పసుపు కుంకుమ పువ్వులు అలా పెట్టేసి ఇట్లా నెయ్యి ద్వీపం వెలిగిస్తే మనం అనుకున్న కోరిక కంపల్సరీ నెరవేరుతుందండి. అది కూడా మనము 5 వారాల 7 వారాల 9 వారాల అనేసి మనం మొక్కుకుంటే అమ్మవారే చూసుకుంటారు. అది కూడా న్యాయమైన కోరిక కోరుకుంటే కంపల్సరీ తీరుతుందండి. ఇలా నేను కూడా చేస్తూ ఉంటానన్నమాట. ఒక ఫ్రైడే రోజు వెళ్ళాను అమ్మవారికి చీర పసుపు కుంకుమ జాకెటు గాజులు అలా ఇచ్చానన్నమాట. ఇంకా ఆ రోజు మాత్రం నిమ్మకాయ దీపం అయితే పెట్టలేదు, నార్మల్గా దీపం వెలిగిస్తున్నానమాట. ఎందుకంటే నేను 5 వారాలు చేసుకున్నాను, ఇప్పుడు అమ్మవారికి చీర ఇవ్వడానికి అనేసి వెళ్ళాను. నెక్స్ట్ టైం నిమ్మకాయ దీపం వెలిగించేది కూడా నేను మీకు చూపిస్తానులేండి. అప్పుడు మళ్ళీ నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, అప్పుడు నేను మీకు మళ్ళీ మొత్తం వివరంగా చెప్తానన్నమాట. అలాగా ఆ రోజు నేను ఇట్లా చేసుకున్నాను పూజ, చాలా హ్యాపీగా అనిపించిందండి. మీరు కూడా ఎవరైనా ఇట్లా అమ్మవారికి మొక్కుకోవాలనుకుంటే ఇట్లా మొక్కుకోండి, మీరు అనుకున్న కోరిక కంపల్సరీ నెరవేరుతుంది. అట్లాగే ఇట్లా ప్రసాదము అమ్మవారికి పెట్టేసి మనము నెక్స్ట్ అమ్మవారికి మేము పూలదండ పులిహోర ప్రసాదంగా పులిహోర అన్నీ చేసుకొని తీసుకెళ్ళి ఇచ్చాను. ఆ రోజు ఉదయం చెప్పామన్నమాట. సాయంత్రం కూడా గుగ్గుళ్ళు ఇచ్చానన్నమాట. చాలా బాగా జరిగిందండి ఆ రోజంతా, చాలా హ్యాపీగా అనిపించింది. ఎంతైనా దేవుడికి ఎంత చేస్తే అంత మంచిది కదా. ఇంకా లాస్ట్ దీపం అది వెలిగించేసిన తర్వాత ఇంకా కర్పూరం వెలిగిస్తున్నాను అన్నమాట. హారతి వచ్చేసి తమలపాకులోనే ఇస్తున్నాను. నిజంగానే కోరుకుంటే ఇస్తుందా? చూస్తున్నారు కదా, ఇంకా ఇట్లా పూజ అంతా అయిపోయిన తర్వాత హారతి ఇచ్చేసి అమ్మవారికి కూడా చూపించానన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మేము ముందు రోజే అమ్మవారికి చీర గాజులు అవి ముందు రోజే ఇచ్చాము, ఆ చీర అమ్మవారికి కట్టించారన్నమాట. నెక్స్ట్ ఇంకా మార్నింగ్ ఇట్లా పూజ చేసుకొని అమ్మవారికి పూలు ఇంకా కర్పూరము అగరబత్తీలు పూలమాల అన్నీ కూడా పెట్టి ఇస్తున్నానన్నమాట. ఆ తర్వాత అర్చన చేసి పూజ చేసి ఇచ్చారనమాట. చాలా బాగా చేయించారు పూజ కూడా. ఇంకా అవి వచ్చేసి గుగ్గుల కోసం సాయంత్రానికని ఇచ్చాను, వాళ్ళు అలా ఇవ్వమన్నారు.
సో ఇచ్చానన్నమాట. ఈవినింగ్ మళ్ళీ ప్రసాదంగా అవి చేసి పెడతారనమాట అమ్మవారికి. ఇట్లా మీ కోరికలు కూడా తీరాలి అంటే అమ్మవారిని కోరుకోండి. మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా సరే, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే, ఎవరైనా డబ్బులు ఇవ్వాల్సి ఉన్నా సరే, పిల్లలు పుట్టాలన్నా సరే, ఇలాంటి కోరికలన్నీ కూడా అమ్మవారికి కోరుకొని అట్లా 5 వారాలు కానీ 9 వారాలు కానీ నిమ్మకాయ దీపం నెయ్యితోటి వెలిగిస్తే మీరు అనుకున్న కోరికలు అయితే కంపల్సరీ నెరవేరుతాయండి. న్యాయబద్ధమైన కోరికలు మాత్రం నెరవేరుతాయి. నేనైతే దానికి చెప్తానండి, నేను అనుకున్నట్టుగా అయితే నాకు జరిగినాయి అన్నమాట. అందుకే నేను అమ్మవారిని బాగా నమ్ముతాను. చూస్తున్నారు కదా, ఇట్లా టెంకాయ కొట్టేసి ఇంకా అమ్మవారికి పూజ అంతా అయిపోయిందండి. ఇంకా హారతి ఇస్తారనమాట. తర్వాత పూజారి గారు కూడా ఉన్నారు. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా హ్యాపీ అండి. అలాగే ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్. మన ఛానల్ ఇంకా 2000 సబ్స్క్రైబర్స్ కూడా రీచ్ అవ్వబోతుంది. మీరందరూ కూడా ఈ వీడియోస్ అన్నిటినీ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. అలాగే మీకు ఏమనిపించింది అనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. అమ్మవారు కోరుకున్న కోరికలు మీకు కూడా తీర్చారా అనే విషయం కూడా నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.